ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ మ్యాచ్లెస్ అండ్ ప్రీషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు గత వారమంతయు మనల్ని ఆయన రెక్కల నీడలో భద్రపరచి ఆయన ముఖకాంతిని మనకి ప్రకాశింపజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు చిత్తాన్ని మనకి బయలుపరుస్తున్న ఈ సమయములలో ఆయన వాక్యాన్ని వినగలే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఆ శిలువలో త్యాగం చేశాడు. ఆ శిలువ త్యాగాన్ని, ఆ శిలువ యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆయన చూపిన మార్గంలో మనం నడవాలి. ఆయన మనకు బయలుపరుస్తున్న ఆయన చిత్తాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా. దేవుడు మనందరిని ప్రేమించి ఇలా ప్రతి వారము, ప్రతి ఆదివారము ఆన్లైన్లో, యూట్యూబ్ ఛానల్లో మరి ఇలా కలుసుకొని దేవుని ఆరాధించి ఆయన వాక్యాన్ని విన భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో మహిమాచ్చలనుగాక. హల్లెలూయా. దైవజనులు అందిస్తున్న వాక్యాన్ని మీరు వింటున్నారని, అనేక మందికి షేర్ చేస్తున్నారని నమ్ముతూ దేవుని చిత్తంలో మీరు నడుస్తున్నారని ఆశిస్తూ, అలాగే మరి ఈ ఆన్లైన్ సర్వీస్ మనం ప్రారంభించుకుందాం. ఒక చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం. ప్రభు అయిన దేవ, యేసయ్య, నీకు వందనాలు తండ్రి. ఈ ఆన్లైన్ సర్వీస్ ప్రారంభిస్తుండగా దేవ మరి మమ్మల్ని ప్రేమించి ఇలా ఆన్లైన్లో కూడుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. దేవ మరి ఈ కరోనా వైరస్ మా రాష్ట్రం నుండి, మా దేశం నుండి సంపూర్ణంగా మరి తొలగిపోవడాకు మీ కృపను మాకు అనుగ్రహించండి. మా చుట్టూ మీ అగ్ని కంచను ఉంచండి దేవ. గత గడిచిన వారం అంతయు, గడిచిన నెలలంతయు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మీరు పొందిన ఆ శిల్వ యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ. మరి మీరు చూపిన ప్రేమ అమోఘమైన దేవ. ఏ పాటి వారము దేవ మీ ప్రేమను మేము పొందుకున్నాము తండ్రి. యేసయ్య, ఎన్నికలేని మాకే మీరు చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతలంగా మేము ఉండగలటకు సహాయం చేయండి. మా జీవితాన్ని మీకు అర్పించే వారిగా మేము ఉండగలటకు సహాయం చేయండి. మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరు నింపండి, వారిని అభిషేకించండి దేవ. ఎవరైతే మరి ఆన్లైన్ వీక్షిస్తున్నారో, మరి అనారోగ్యంతో ఉన్న వారిని అందరినీ మీరు దర్శించండి, ముట్టండి, మీ గాయపడిన ఆస్తుల చేత వారిని తాకండి దేవ. మరి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాలను మీరు ముట్టండి. శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యము స్వస్థపరచబడను గాక. ప్రతి అనారోగ్యము ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహించబడను గాక తండ్రి. దేవ నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా అనేక మంది ఈ మీ వాక్యాన్ని వినగలకు సహాయం చేయండి. ఈ యొక్క చిన్న కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తులో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు, శుభములు. ఈ పరిశుద్ధ దిన ఆదివారము మరొకసారి మనం ఈ ఛానల్ ద్వారా కలుసుకోవడానికి, దేవుని వాక్యాన్ని మనందరం కలిసి మరి ఆలోచన చేయడానికి, దేవుని మాటలు మనం వినడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశంకై ప్రభుకే మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం మన జీవితంలో మనల్ని ఒక మంచి స్థితిలోకి తీసుకెళ్తుంది అనే విషయం చాలామందికి తెలుసు, కానీ ఎలా తీసుకెళ్తుందో అనే విషయం తెలియదు. కనుక దేవుని వాక్యం చాలా శక్తివంతమైనది, బలవంతమైనది. అది ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడగలిగినది. కనుక దేవుడు ఎన్నిసార్లు అయినా మనతో మాట్లాడగలడు, ఎన్నిసార్లైనా మాట్లాడగలడు, ఎన్నిసార్లైనా మనల్ని సరిదిద్దగలడు, ఎన్నిసార్లైనా మనకు అవకాశం ఇవ్వగలడు. తన పోలికలో, తన స్వరూపంలో మనల్ని చేసిన దేవుడు మన నాశనం కావడము ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు. మనం నాశనం కాకుండా ఉండడానికి కదా ఆయన శిలువలో అంతగా యాతన పడ్డాడు, తన ప్రాణము
పోనంతగా తన ప్రాణము పెట్టేంతగా ప్రాణం పెట్టాడు. అంటే రక్తము చూడండి, ఆయన బ్లడ్ ఆయన బాడీలో ఉన్నదంత రక్తం కారింది, కారు చేశాడు ప్రాణం పోయేంతగా. అంతగా శ్రమపడడానికి నేను నాశనం పోతుంటే చూడ్డానిక, నువ్వు నిత్య నార్గం వెళుతుంటే నిన్ను చూడ్డానిక ఒకసారి గమనించండి. కనుక దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎన్నిసార్లు గద్దించాలి, ఎన్నిసార్లు అనే మాట మనం గమనించవచ్చు. ఉపదేశ కాండములో యేసుప్రభు వారు ఒక మాట చెప్పాడు, 4వ అధ్యాయం 31వ వాక్యం. మీరు కూడా బైబిల్ తెరిచి చూడండి వాక్య భాగాన్ని. నీ దేవుడిని యెహోవా కనికరం గల దేవుడు గనక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. దేవుడు నిన్ను నాశనం చేయడు, నిన్ను మర్చిపోడు, నిన్ను విడిచిపెట్టడు. మన పితరులతో చేసిన ఆయన మాట, ఆయన వాగ్దానము మన విషయంలో నెరవేరుస్తాడు అని చెప్పాడు దేవుడు. కానీ దేవుని వాక్యములో సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వాక్యం గమనిస్తే, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని రాబడ్డది. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని రాబడ్డది. అలాగని అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వాక్యం గమనిస్తే, ఎన్నిసార్లు గద్దించినా లోబడనివాడు మరి హఠాత్తుగా మరి నాశనం అవుతాడు, తిరుగు లేకుండా నాశనం అవుతాడు అని చెప్పాడు దేవుడు. ఎన్నిసార్లు నీతిమంతుడు పడిపోయినా మళ్ళీ తిరిగి లేస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్ని మార్లు బుద్ధి చెప్పినా, ఎన్ని మార్లు వారికి హెచ్చరించినా వాళ్ళు బాగుపడటం లేదండి, వాళ్ళు బాగుపడరండి. చెప్పి నా నోరు పోతుంది, నా సమయం అంతా వ్యర్థమవుతుంది, కానీ వాళ్ళు మారటం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అదే ధారలో వెళ్తున్నారు అనే విషయాన్ని మనం సర్వసాధారణంగా వింటాం. ఎన్నిసార్లు దేవుడు దాదాపు 400 సంవత్సరాలు వారిని అరణ్యంలో నడిపించినట్లు మనం గమనించవచ్చు దేవుని వాక్యంలో. కీర్తన గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. కీర్తన 95వ కీర్తన 10వ వాక్య భాగం. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గమును తెలుసుకునే లేదని అనుకుంటుని. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసుగు చెందాను, వారు హృదయంలో తప్పిపోయే ప్రజలు, వారు నా మార్గమును తెలుసుకునలేదని అనుకున్నాడు దేవుడు. కానీ వాళ్ళు మళ్ళీ తెలుసుకున్నట్టు దేవుని వాక్యంలో రాయబడ్డది. దేవుడు తెలుసుకునేలాగా చేస్తాడు. మనం ఒక వాక్యాన్ని పట్టుకొని ఎన్నిసార్లు గద్దించినా మరి లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని అన్నాడంటే, మనం దాన్ని బట్టి మనం దేవుని విషయంలో దేవుని నెగిటివ్గా ఆలోచన చేయొద్దు. అలాగే నీతిమంతుడు 7 సార్లు పడినను ఆడు తిరుగు లేచును అని రాయబడ్డది. అలాగనే పేతురు గారు కూడా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 21వ వాక్యంలో, నా పొరుగువాడు నా పట్ల తప్పుదనం చేస్తే ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి అని అడిగాడు. ఎన్నిసార్లు ఈరోజు మన అంశము ఎన్నిసార్లు ఓర్చుకోవాలి, ఎన్నిసార్లు క్షమించాలి, ఎన్నిసార్లు వారికి చెప్పాలి, ఇక నాతో కాదు, నేను చెప్పలేను అని దేవుడు కూడా విసుగు కలిగినట్టుగా మనము 95వ కీర్తనలో చదివాం. కనుక ఎన్నిసార్లు మన భక్తి జీవితము విశ్వాస ప్రయాణములో మనము విసుగు కలిగి ఉంటాం ఎన్నిసార్లు అని చెప్పి వారికి లైఫ్లో మారరాలు
ఆ అబ్బాయి మారడు, ఆ అమ్మాయి మారదు, ఆ ఫ్యామిలీ మారదు అని సేవకులంగా మనం చాలాసార్లు మనం డిసైడ్ చేసుకుంటా ఉంటాం. దేవుడు అలాగే డిసైడ్ చేసుకున్నాడు, మారరని నేను అనుకుంటిని. ఆ మాట చూడండి, మళ్ళొకసారి చదువుదాం 95వ కీర్తనలో. 40 ఏళ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారి నా మార్గములు తెలుసుకున్న లేదని అనుకుంటిని. వారు దేవుని మార్గాలు తెలుసుకోలేరు, ఎన్నిసార్లు అని. నిజమే, మన జీవితంలో ఎన్నిసార్లు మనం పడిపోయినా మళ్ళీ అన్నిసార్లు ప్రభు మనల్ని నిలబెట్టాడు, నడిపిస్తున్నాడు, సహాయం చేయవాడు. సాతానుడు మనల్ని, నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు, నిన్ను ప్రభు క్షమించడు అని మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు. కొంతమంది సేవకుల బోధలు కూడా అలాగే ఉంటాయి, చాలా కఠినంగా ఉపదేశిస్తారు. దేవుని వాక్యం రాయబడేది కృపగలిగిన ఉపదేశం అని, కృపగలిగిన వాక్యం అని. దేవుడు 100% మనల్ని సేవ్ చేయాలనే చూస్తాడు, మనల్ని కాపాడాలని చూస్తాడు, మనల్ని ఆ కీడు నుంచి తప్పించాలని చూస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అహాబు అనే రాజు యెహోవా ప్రవక్తలందరినీ చంపాడు. చివరికి ఏలియా ద్వారా దేవుడు ఒక హెచ్చరిక జారీ చేసినప్పుడు ఆ హెచ్చరికకు భయపడి గోనె పట్ట కట్టుకొని బూడిద రాసుకొని ఆ యొక్క దేవుని సన్నిధిలో కూర్చున్నట్టుగా మనం వాక్యంలో గమనించవచ్చు. దాన్ని బట్టి దేవుడు, యెహోవా దేవుడు ఏమన్నాడో చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 27వ వాక్య భాగం. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, అహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబకుల మీదుగా నేను ఆ కీడు రప్పించేదని అన్నాడు దేవుడు. ఎంత దయగలిగిన వాడు! అంతమంది యెహోవా ప్రవక్తలను చంపినా ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ ద్వారా, ఏలియా వార్నింగ్ ఇవ్వడం ద్వారా తను మనస్తాపం కలిగిన వాడి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ఆయన వ్యాకులు పడినప్పుడు దేవుడు చూచి అతని కాలమందు రావాల్సిన కీడు ఆపేశాడని రాయబడ్డాడు. మరి ఈరోజు కృపగలిగిన దేవుడు, నువ్వు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థించి నువ్వు క్షమాపణ కోరుకుంటే ఎన్నిసార్లు అనే మాట గమనించండి, ఎన్ని మార్లు అనే మాట గమనించాలి మన జీవితంలో. ఇదంతా మనుషులు అన్నప్పటికీ నువ్వెన్ని మార్లు దేవుని విసిగించినా, ఎన్నిసార్లు దేవుని బాధ పెట్టినా, దేవుడు నీవు తన వైపు తిరగాలనే, నువ్వు ఆయన యొక్క ఉద్దేశాలు తెలుసుకోవాలనే ఆయన నీకు ఎన్నో అవకాశాలను ఇస్తున్నాడు. ఆయన చేసే ప్రతి ప్రయత్నము నీ జీవితంలో ఆయన వైపు తిరగడానికి తప్ప మరొకటి కాదు. ఈ క్షణం వరకు మనం సజీవులలో ఉన్నాము. ఈ క్షణము మీరు వాక్యం వింటున్నారు అంటే మీ జీవితంలో ఎన్నో మార్లు, ఎన్నోసార్లు మీరు తప్పిపోయిన స్థితిలో ఉన్నారు. తప్పిపోయిన స్థితిలో ఉండిన వారే బహుశా ఇప్పుడు కూడా తప్పిపోయిన స్థితిలోనే ఉన్నారేమో. కొన్ని మన తప్పులు మనం గ్రహించలేం, కొన్ని పొరపాట్లు మనం గమనించలేం. కొంత మట్టుకు గమనించగలిగి వాటిని ఒప్పుకోగలిగిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఆ పాపము ఆ తప్పును గ్రహించలేకుండా వారు మరికొంతమంది ఉన్నారు. మరికొంతమంది మిగతా పాపాలు, మిగతా తప్పులు కూడా గమనించలేరు. మన ఐడిలో ఉన్నంత మట్టుకే ఒప్పుకుంటాం, కానీ మనకు మన పరిధిలో మన ఐడిలో లేని విషయాలు మనకు తెలియదు కనుక మనం ఒప్పుకోము. వాటి విషయం కూడా దేవుడు లెక్క అడగడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రతి పాపాన్ని కూడా మనకు గుర్తు చేస్తాడు.
ప్రతి దోషాన్ని మనకు గుర్తు చేస్తాడు. ఆ పాపములో నుంచి మనం బయటికి రావడానికి, ఆ పాపములో నుంచి మనము పరిశుద్ధపరచబడడానికి. కనుక ఎన్నిసార్లు అని మీరు విసుగు చెంది ఉండవచ్చు, ఎన్నిసార్లు క్షమించాలి అని. పేతురు గారు కూడా యేసుప్రభువారిని అడిగినప్పుడు యేసుప్రభువారు ఒక మాట అన్నాడు. అసలు మా పేతురు గారే ప్రశ్న వేసి జవాబు చెప్పాడు, నా పొరుగువాడు, నా సహోదరుడు నా పట్ల తప్పిదనం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి, 7 మార్ల మట్టుగా అన్నాడు. ఆ మాట గమనించండి, 7 మార్ల మట్టుగా అన్నాడు. సామెతల గ్రంథం కూడా దేవుని వాక్యంలో రాయబడ్డట్టుగా ఆ మాట చూడండి. సామెతల గ్రంథము 24:16 నీతిమంతుడు 7 మార్లు పడినా, 7 సార్లు పడినా తిరిగి లేచును అన్నాడు. గమనించారన్నమాట, 7 మార్లు పడినా. పేతురు అన్నాడు, 7 మార్లు పట్టు క్షమించాలా అని అడిగాడు. అలాగనే మనం పరిశుద్ధ గ్రంథం గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 18:10 కూడా వర్షం వచ్చే టైంలో ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మెరక ఎక్కి ఆ పనివాణ్ణి చూడమన్నప్పుడు వాడు ఏమీ కనబడట్లేదు, ఆకాశంలో ఏమీ కనబడట్లేదు అన్నప్పుడు ఏలియా ఒక మాట అంటాడు. మీరు రాజుల మొదటి గ్రంథము 18:10 గమనిస్తే 43వ వాక్యంలో తర్వాత అతడు తన దాసుని పిలిచి, నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా అతడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదు అన్నప్పుడు ఏలియా అంటాడు, ఇంకా 7 మార్లు పోయి చూడమన్నాడు, ఇంక 7 మార్లు చూడు అన్నాడు. 44వ వాక్యం గమనిస్తే 7వ మారు అతడు చూచినప్పుడు అతనికి మనిషి చేయంత చిన్న మేఘం కనబడిన. ఈ 7 7 7 అనే మాట గమనించాలి. ఎన్నిసార్లు 7 మార్లు అంటే 7 మార్లు మట్టుకేనా మనల్ని క్షమించేది దేవుడు? 7 మార్లు మట్టుకేనా మన సత్ప్రవర్తన కలిగి ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చేది? ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు అనే మాట రాయబడ్డదిగా సామెతల గ్రంథంలో. ఎన్నిసార్లు అన్నట్టే అంటే ఎన్నిసార్లు 7 మార్లు అన్నట్ట కాదు. నీ లైఫ్ లాంగ్, నీ జీవితకాలం అంతా, నీ భూమి మీద చివరి శ్వాస విడిచేంత వరకు దేవుడు నీకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. అవకాశం నువ్వు గమనించాలి. కీర్తన గ్రంథము, అంతవరకు నువ్వు పాపము చేసుకుండా ఉండడానికి కాదు దేవుడు నీకు అవకాశం ఇచ్చేది. నేను చివరి శ్వాస మట్టుకు కూడా దేవుడు నాకు అవకాశం ఇస్తాడు, పాస్టర్ గారు బాలే బోధించాడు అని చెప్పేసి నేను చివరి టైంలో నేను ప్రభువును యాక్సెప్ట్ చేస్తాను, నమ్ముకుంటాను, నేను ప్రవర్తన చెందుతాను, పరివర్తన పొందుతాను అని అనుకుంటే నీ ప్రాణం ఎప్పుడు పోతే నీకు తెలియదు. ఇంత టైం అని ఇంత కాలం అని నీకు తెలియదు కదా. నీకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు జారబిడుచుకుంటూ పోతూ చివరి శ్వాస మట్టుకు దేవుడు నాకు సహాయం చేస్తాడంటే చివరి శ్వాస ఎప్పుడో నీకు తెలియదు కదా. కనుకనే దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలోనే నువ్వు పరివర్తన చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తన గ్రంథము 48వ కీర్తన గమనిస్తే 14వ వాక్యంలో ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. మరణం వరకు నడిపిస్తాడు దేవుడు నిన్ను, మరణం వరకు, చివరి శ్వాస వరకు దేవుడు నీకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. చివరి శ్వాస మట్టుకు అవకాశం ఇస్తానని చెప్పేసి చివరి శ్వాస వరకు చూడడం మూర్ఖత్వం అవుతుంది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క బాహుళ్యాన్ని నీవు చులకనగా చూసే వ్యక్తి అవుతావు. కనుకనే భయము నుండి పాపము చేయకుండా ఈ క్షణంలోనే, ఈ సమయంలోనే, నువ్వున్న స్థలములోనే దేవుని వైపు తిరగడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎన్నిసార్లు దేవుడికి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు జారిపిడుచుకోవద్దు. కనుక 7 మార్లు మట్టుకు అని రాయబడ్డది. కనుక 7 మార్లు మట్టుకు అంటే 7 మార్లు మట్టుకే కాదు, మన ప్రభు అయిన క్రీస్తు పేతురుతో అన్నాడు 70 మార్లు మట్టుకు క్షమించు అన్నాడు. నీ పొరుగువాడు నీ పట్ల తప్పు చేస్తే 7 మార్లు మట్టుకా అని అడిగితే, పేతురు అడిగితే 7 మార్లు మట్టుకు కాదు, 70 మార్లు మట్టుకు అంటే లైఫ్ లాంగ్ నువ్వు క్షమించాల్సిందే. నీ దేవుడు కూడా నిన్ను లైఫ్ లాంగ్ క్షమించేవాడే. ఒక మనిషిని లైఫ్ లాంగ్ క్షమించమని చెప్పిన దేవుడు మరి తన పట్ల పొరపాటు చేసిన వ్యక్తిని లైఫ్ లాంగ్ క్షమించడా? ఒక తప్పు చేస్తేనే శిక్షిస్తాడా?
ఆయన శిక్ష మనకు కనిపిప్పు కలగడానికి నేర్పించే పాఠం. కనుక ప్రభువు చేసే శిక్షను తృణీకరించకూడదు. సామెతల గ్రంథము 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12వ వాక్యం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యం, శిక్షను ప్రేమించేవాడు, జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అని యోబు చెప్పాడు. సామెతల గ్రంథకర్త 3వ అధ్యాయంలో చూస్తే దేవుడు తన ప్రేమించే వారిని గద్దించును అని రాయబడింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వాక్యం, తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు తాను నిన్ను ప్రేమించే విషయము, ప్రేమించే సంగతి అంతగా నీకు అర్థం అవ్వట్లేదు, గమనించట్లేదు. దేవుడు నన్ను ప్రేమిస్తే నాకెందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, దేవుడు నన్ను ప్రేమిస్తే నాకెందుకు ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది అనే ధోరణిలోనే దాదాపు 99% విశ్వాసులు ఉన్నారు, 90% సేవకులు ఉన్నారు. కనుక దేవుడిని కృపాబాహుళ్యము మన విషయంలో అత్యధికంగా ఉన్నది. కనుక మనల్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాడు, మర్చిపోయేవాడు కాడు. దేవుడు మనలో ఉంచిన పరిశుద్ధాత్మ మనల్ని సరైన మార్గంలో, సరైన విధానంలో నడిపించుటకే ప్రయత్నం చేస్తుంటాడు. అంతేగాని మనం పాపం చేసిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెళ్ళిపోడు. పాత నిబంధన కాలంలో వెళుతూ వచ్చాడు కావచ్చు, కానీ కొత్త నిబంధన కాలంలో అలాగా లేదు అని పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడ్డది. ఒకసారి చూడండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వాక్య భాగాలు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుని ఆత్మ చేత ముద్రించబడి సంచకరువుగా ఉంచబడ్డది దేవుని ఆత్మనకు. అక్కడ ఒక మాట గమనించండి, 14వ వాక్యములో 13వ వాక్యములో, సత్యవాక్యమును అనగా మనకు ఇచ్చిన రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాము. అలాగనే దేవుని మహిమకు కీర్తి కలుగుటకు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన అనగా విడుదల కలుగునట్లు, ఏ కాడి కిందనైతే ఇప్పుడు ఉన్నామో, ఏ పాపమును జయించలేకపోతున్నామో, ఆ పాపమును జయించటకు, ఆ కాడి నుంచి మనల్ని విడిపించటకు ఆ పరిశుద్ధాత్మ మనలో ముద్రించబడి ఉన్నాడు. గవర్నమెంట్ ఎలాగైతే సీల్ వేసి సంతకం చేస్తారో అలాగ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనలో నుంచి బయటికి వెళ్ళడు. నిన్ను ఒక స్థితిలోకి, దేవుని యొక్క స్వరూపంలోకి తీసుకొచ్చేంత వరకు ఆయన నిన్ను విడవడు, ఎడబాయాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వాక్యాలు, నేను తండ్రిని వేడుకుందును నీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు. ఆ మాటలు గమనించండి, ఆయన మీలో కూడా ఉండును. ఆ మాట చూడండి, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేసిన ప్రతి పొరపాటును బట్టి బయటికి వెళ్ళిపోయేవాడు కాడు. నిన్ను తన స్వరూపంలోకి, తన పోలికలోకి తీసుకురావడానికి ప్రభు చేసే ప్రతి ప్రయత్నమును నువ్వు గమనించడానికి ప్రయత్నం చేయాలి. 7 మార్లు మట్టుకంటే మనం లెక్క పెట్టుకుని 7 సార్లు అని కాదు. కనుక నువ్వు నీ తప్పును, నీ పొరపాటును గ్రహించేలాగున పరిశుద్ధాత్మ దేవుడే నీకు హెల్ప్ చేస్తాడు. అందుకనే ధైర్యంగా ఆయన కృపాసనము వద్దకు మనం రావాలి, ధైర్యం కలిగి ఉండాలి. అపవాదైన సాతానుడు మనల్ని దేవుడి నుంచి దూరం చేయాలని ఆయన నీకు క్షమించడు. ఎన్నిసార్లు క్షమిస్తాడు, ఎన్నిసార్లు నిన్ను ఓర్చుకుంటాడు అని నీకే రివర్స్గా సాతానుడు నీతో మాట్లాడి
నీ మనసును గలిబిలి చేసి నీ మనసును దేవుని నుంచి ఆ సరళత నుంచి ఎలాగైనా నిన్ను వైదొలిగేలాగా ఆడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎబ్రీ పత్రిక 4:15 గమనించండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. మన ప్రధాన యాజకుడైన యేసుప్రభు వారు మన బలహీనతల యందు మనతో కూడా సహా అనుభవం లేనివాడు కాడు. మనతో కూడా సహా అనుభవం కలిగిన వాడే అని అర్థం. సమస్త విషయములలో మన వలనే శోధించబడ్డాడు. గమనించారా, సమస్త విషయంలో మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మనం సమస్త విషయములలో శోధించబడి పాపములో పడిపోతున్నాము. ఆయనకు యేసయ్యకు మనకు కావాల్సిన డిఫరెంట్ చూడండి. ఆయన మనలాంటి బలహీనతలు కలిగిన వాడే ఉన్నాడు భూమి మీద. మనలాగానే శోధించబడినప్పటికీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. గనుక మనం కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో మనం కృపాసనం మన దగ్గర రావాలి. మనం ఈ భూలోకంలో ఉన్న దినములు ఎలాంటి బలహీనతలు కలిగి ఉన్నామో ఆ బలహీనతలన్నీ ఆయనకు తెలుసు. ఆయన ఊళ్ళో కూడా అలాంటి బలహీనతలు ఉన్నాయి అని బైబిల్ చెబుతుంది. కానీ శోధించబడినను, ఆయన మనలాగా శోధించబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు. కనుక మనము ఆ పాపములో నుంచి బయటికి తీసుకురాగలిగిన ఏకైక దేవుడు, అద్వితీయ దేవుడు, ఆదివంతమైన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అలాగనే ఎబ్రీ పత్రికలోనే 2:18 గమనించండి. ఎబ్రీ పత్రికలోనే 2:18 తాను శోధించబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంటే పాపము చేయడానికి సహాయం చేయడం కాదు, పాపములో నుంచి బయటికి తీసుకొచ్చి నిన్ను పరిశుద్ధపరచగలిగిన దేవుడు ఆయన. నీ పాపానికి నిన్ను ఒడిచిపెట్టేవాడు కాడు. నీ పాపానికి నిన్ను విడిచిపెట్టేవాడు పాస్టర్ కావచ్చు, నీ తోటి విశ్వాసులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా వారికి ఇక నాతో కాదు అని విడిచిపెట్టిన పరిస్థితులు నీకు ఉన్నావేమో. ఒకవేళ నీ విశ్వాసిని మీరు విడిచిపెట్టే పరిస్థితులు ఉంటే పాస్టర్ గారు ఇక మీరు ఇప్పుడైనా ఆ విశ్వాస దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ అడగండి, నన్ను క్షమించమని అడగండి విశ్వాసిని. మనకి అన్ని తెలిసినట్టుగా మాట్లాడడం మూలంగా చాలామంది విశ్వాసులు డిస్టర్బ్ అవుతారు, హర్ట్ అయిపోతారు. 12 శిష్యులు కూడా దేవుణ్ణి ఎంతగానో హింసించిన వాళ్ళే, బాధ పెట్టిన వాళ్ళే, రకరకాలుగా శోధించిన వాళ్ళే. అలా మెంటాలిటీ అంతా తెలుసుకునే దేవుడు వారిని అపోస్తలుగా తీర్చిదిద్దే వారి మీద దేవుని అభిషేకాన్ని ఆత్మ నుంచాడు. ఇప్పుడు సేవకులంగా మనం కూడా మన జీవితాల్లో మనము కూడా ఎన్నో పొరపాట్లు చేశాము. పొరపాట్లు చేయలేదు నేను అంటే మాత్రము మనలాంటి ఇక వేరే దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారు ఇంకెవరు లేరని బైబిల్ చెబుతుంది, నేను అనట్లేదు. చూడండి బైబిల్ గ్రంథములు మరొకసారి ఆ వాక్య భాగాన్ని చూద్దాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1 చూడండి. 8 మనం పాపము లేని వారమని చెప్పుకున్నట్లయితే మనలను మనమే మోసపుచ్చుకుందము. మనం పాపము లేదని మనం చెప్పుకున్నట్లయితే సేవకులంగా పాస్టర్స్గా ఎక్కువ శాతం మనల్ని మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యముండదు. యాకోబు పత్రిక 3:2 నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనం అందరం తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పనిడలా అటువాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న సర్వశక్తి గలవాడగును. ఎవడైనా మాట ఎంత తప్పని వాడు, మాటలో కజిన్స్ దాదాపు 99% మనుషులంగా సేవకులంగా మాటలో స్లిప్ అవుతాము. కనుక నాలో దోషము లేదని నాలో పాపము లేదని మనం చెప్పుకున్నట్లయితే మనం దేవుని అబద్ధికునిగా జయవారం అగుదాము. మనలో దేవుని వాక్యం ఉండదు. గమనించారా? అలాగే ఆ యోహాను రాసిన 1 మొదటి అధ్యాయంలో మరొక మాట చూద్దాం.
7వ వాక్యం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడలా మనం అన్నీ ఉన్న సమాసం గల వారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఎప్పుడు యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడలా ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడలా మనలో పొరపాటు, మనలో చీకటి, మనలో తప్పులు ఉంటాయి. ఆ వాక్యము ద్వారా మనల్ని మనము సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ దేవుని ఆత్మకు మనము తోడ్పడుతూ ఆయన ఒప్పించినప్పుడు ఒప్పుకుంటూ అవును నిజమే అని అన్నప్పుడు మనము సర్వశక్తి కలిగిన దేవుని స్వరూపంలోకి రాగలుగుతాం. ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు అనే మాట మనకు వర్తించదు. మనం నాశనం కావడానికి కాదు మనల్ని దేవుడు పిలిచింది. మనం రక్షించబడడానికి, మన రక్షణ సంపూర్తి చేయడానికి దేవుడు చేసే ప్రయత్నం. కనుక మనం మన ఆత్మీయ జీవితంలో లోబడని వాడిని సంగతి మనకు అక్కర్లేదు. పరిశుద్ధ గ్రంథము అద్దం లాంటిది, అది ఎవరైనా చూసినప్పుడు వారి ముఖం అందులో కనబడుతుంది. కనుక మనం అందరం కూడా మన ప్రభువైన క్రీస్తులో నీతిమంతుల జాబితాలో ఉన్నాము. కనుక నీతిమంతుడు 7 సార్లు పడినా అని ఆ మాట అర్థం చేసుకోండి. 7 సార్లు అంటే లెక్కబెట్టి 7 టైప్స్ కాదు, 7 సార్లు కాదు. ఇప్పుడు చూడండి, మనం రక్షించబడి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయిందో 7 సార్లు మటుకే పడిపోయామా? ఎన్నోసార్లు పడిపోయాము. ప్రస్తుతం పడిపోయిన స్థితిలోనే ఉన్నామేమో. కనుక వెంటనే దేవునితో సమాధాన పడడము, వెంటనే దేవుని క్షమాపణ మనము పొందడము. మనం ఎన్నిసార్లు పడిపోతామో, ఎప్పుడు పడిపోతామో కూడా దేవునికి బాగా తెలుసు. కనుక సైతాన్ మనం పడిపోయిన ప్రతిసారి నువ్వు నీ సంగతి ఇంతే, నీ బ్రతికి ఇంతే, నువ్వు నీ ప్రసతి ఇంతే అని మనల్ని హేళన చేస్తా అంటాడు. మనల్ని డిప్రెషన్కు లోనగటట్లు చేస్తూ అంటాడు. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తూ అంటారు. కొన్నిసార్లు మన ఇంట్లో ఉన్న వాళ్ళు, భార్య లేదా భర్త కూడా మన మీద అలాగ టార్చర్ చేస్తుంటారు. నీ బ్రతికి ఇంత నువ్వు మారవు, దేవుడు ఎంత టైం ఇచ్చినా నువ్వు మారతలేవు, నీ బ్రతికి ఇంత నువ్వు నరకం తప్పదు అని మనల్ని మన మీద ప్రవచనాలు చెప్తా అంటారు. తప్పు. గమనించండి, మీకా ప్రవక్త రాసిన వాక్యం చూద్దాం. బైబిల్ తెరిచి చూడండి. మీకా ప్రవక్త 7వ అధ్యాయము. ఏడవ వాక్యం నుంచి చూడండి. మీకా ప్రవక్త 7వ అధ్యాయం 7వ వాక్యం నుంచి. అయినను యెహోవ కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చూసారా, అయినను అనే మాట నుంచి స్టార్ట్ చేశాడు గ్రంథకర్త భక్తుడు మీకా గారు. అయినను అంటే ఇక్కడ అయినను దానికి ఇక్కడ చూపిస్తున్నాడు 8వ వాక్యంలో. నా శత్రువా నా మీద అతిశయపడకు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం మందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. చూసారా, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన పక్షం వాద్యమాడి నా పక్షం న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహించును, ఆయనను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతి నేను చూచేదను. ఎలాంటి మాటలండి! ప్రతి విశ్వాసి ఈ మాటలు చెప్పగలగాలి. ఈ మాటల ద్వారా సాతానుకు సిగ్గు కలిగించాలి మనం, సేవకులమైన విశ్వాసులమైన. కనుక మనకు తెలుసుండాలి మన పరిస్థితి, మనకు తెలుసుండాల దేవుని యొక్క మనసు. దేవుని వాక్యమే దేవుని మనసు, దేవుని వాక్యమే దేవుడు. అందుకనే ఎక్కువ సమయాన్ని బైబిల్ చదవండి. నేను చెప్తున్న వాక్యం వినండి, నేను చెప్తున్న వాక్యాలు రాసుకోనండి, అవి రిఫర్ చేయండి వీలు చూసుకొని. కనుక ఎన్నిసార్లు అని మీరు బీపీ రేజ్ చేసుకోకండి, బీపీ డౌన్ చేసుకోకండి. సమస్తము చేయగలిగిన వాడు దేవుడు. చూడండి, నీ జీవితంలో ఎంతో కొంత మార్పును కలిగించాడా లేదా? చేశాడు. అలాంటప్పుడు నీ భర్తలో, అలాంటప్పుడు నీ భార్యలో, అలాంటప్పుడు నీ పిల్లల్లో, అలాంటప్పుడు మీ విశ్వాసుల్లో, ఒక మీరు పాస్టర్ అయితే మీ విశ్వాసుల్లో ఎందుకు కలిగించాడు? కలిగిస్తాడు. అందుకే కదా నిన్ను దగ్గర నడిపించేది వాళ్ళని. ఆలోచించారా? దేవుని దృష్టికి నీవైనా నేనైనా సేవకులమైనా విశ్వాసులమైనా ఆయన దృష్టికి ఒకటే. మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో వారిని నువ్వు అలా ప్రేమించాలి.
ఎక్కడికి వెళ్ళగలుగుతారు వారు? కనుక ఎన్నిసార్లు అనే ఈ మాట మనం దేవుని పరిచారంలో పరిచర్యలో ఉన్నవారైనను విశ్వాస జీవితంలో వారి ప్రయాణంలో ఉన్నాయను ఇది ఎక్కువగా ఉపయోగించే మాట. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు నిన్ను దేవుడు లోబడేటట్లు చేస్తాడు. నీ పాపాన్ని నిన్ను విడిచిపెట్టాడు. గమనించండి, యోసేపు యొక్క అన్నయ్యలు యోసేపును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు యోసేపును తప్పించి మిద్యానులకు అమ్మేటట్లు చేశాడు. కానీ అదంతా మర్చిపోయారు వాళ్ళు. వాళ్ళు నీటిలో ఓ గోతెలు వేసినప్పుడు అందులో నీళ్ళు లేవు కనుక చనిపోలేదని రాయబడ్డది బైబిల్లో ఆదికాండంలో. ఆయన చొక్కాకు అంత ఒక జంతువును చంపి దానికి అంత రక్తం పూసి ఇది యోసేపు యొక్క షర్ట్ అని ఇచ్చిళ్ళు యాకోబుకి. ఆయన చాలా చనిపోయాడు, కన్ఫామ్ అయిపోయాడు. కానీ యోసేపు ఏమైపోయాడో అన్నయ్యలకు తెలియదు. కానీ అన్నయ్యలు చాలా రియలైజ్ అయిపోయారు, పశ్చాత్తాపడ్డారు. దేవుడు అనుకోనని శ్రమలలు యోసేపు యొక్క అన్నయ్యలకు తీసుకొచ్చాడు. అనుకోనని శ్రమలు, అనుకోకుండా వచ్చే శ్రమలు ఇవన్నీ. అప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు, చాలా బాధపడ్డారు వాళ్ళు, పశ్చాత్తాపడ్డారు వాళ్ళు. ఆ పశ్చాత్తాపడడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. నువ్వు పశ్చాత్తాపడడానికి, నీ పాపమును గ్రహించడానికి, నీ పాపం నుంచి బయటకు రావడానికి దేవుడికి 100% అవకాశం ఇస్తాడు. 7 మార్లు 1 2 3 4 5 6 7 కాదు, నువ్వు గ్రహించేంత వరకు. ఆ తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చేంత వరకు. ఎవడైనా పందుల పొట్టు తింటాడమ్మా, అది ఉపమానమైనా కానీ పందుల పొట్టు తింటాడా ఎవడైనా? పందు ఆకలి అలాంటిది, ఆఖరి ఎంతటి పనైనా చేయిస్తుంది, ఎంత దొంగతనమైనా చేయిస్తుంది, ఎలాంటి పాడు పని వ్యభిచారమైనా చేయిస్తుందమ్మా. ఈ రోజున చాలామంది వ్యభిచార గృహములలో ఉన్న వాళ్ళంతా ఆ తిండికి ఆకలికి ఏ దిక్కులేక, ఏ పరిస్థితికి ఎలాంటి సహకారము సహాయం దొరకక పాపం చాలామంది అమ్మాయిలు వ్యభిచార గృహంలో ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలి మనం, ఆ సహోదరుల కొరకు. వారి స్థితిని బట్టి మనం హేళన చేయొద్దు. కనుక దేవుని వాక్యంలో రాయబడ్డది యోసేపు యొక్క సహోదరులు ఎలా పశ్చాత్తాపడరో ఆ ఒక మాట చూద్దాం మనం. 42:21 అప్పుడు వారు నిశ్చయంగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము, అతను మనలను బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. ప్రైజ్ ద లార్డ్. గమనించారా ఈ విషయాన్ని? యోసేపు అంటాడు, మీరు నిజంగా యథార్థవంతులైతిరా, మీ సహోదరుల్లో ఒకడు ఈ సెరసాల్లో బంధింపబడవలను, మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధ్యానం తీసుకొని పోవుడి, మీ తమ్ముని న్యాయదకుని తీసుకుని రండి, అట్లు మీ మాటలు సత్యమని కనబడు కనుక మీరు అపరాధాలుగా నేను తీరుస్తాను అన్నాడు. చూసారా, షిమ్యోను అక్కడే అడ్డు పెడతానంటున్నాడు యోసేపు. షిమ్యోను అక్కడే ఉంచుకొని మీరు వెళ్ళి బెనమిని తీసుకురమ్మంటున్నాడు. ఇదేం బాధ అని అన్నయ్యలు ఫీల్ అవుతున్నారు. ఆ ఫీల్ అవుతున్న మాట మరొకసారి చదువుదాం మనం. 21 అప్పుడు వారు నిశ్చయంగా అపరాధ శిక్షను పొందుచున్నాము, అతను మనల్ని బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతేమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకరు మాట్లాడుకునేది. నీకు ఈ పరిస్థితి కలగడం కారణము నీ దోషమే, నీ పాపమే, నీ అపరాధమే. యేసు వైపు తిరగండి, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినవాడు. సౌలు అవును నేను పాపం చేశాను అన్నాడే కానీ తన మనసులో కన్ఫామ్ లేదు, నిశ్చయత లేదు, పశ్చాత్తాపం అంతకంటే లేదు. కానీ దావీదు పాపం చేశాడని దావీదు ఒప్పుకోవడమే కాకుండా ఎంత పశ్చాత్తాప పడ్డాడో 51 కీర్తన మనకు తెలుసు. కనుక దేవుని ప్రియమైన జనాంగమా, మీరు ప్రియాతి ప్రియమైన వాళ్ళు మీరు. కనుక దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు, మిమ్మల్ని నాశనం చేయడు. ద్వితీయ ఉపదేశకాండం 4 అధ్యాయంలో చదివిన వాక్యం,
ఎన్నిసార్లు ఆయన వైపు తిరగండి. ఆయన చూపించిన ఈ కృపా బాహుళ్యాన్ని మీరెన్నడూ నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే దేవుడు తన పట్ల భయభక్తులు కలిగించే పుట్టించే ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేయండి. యెషయా గ్రంథం ఒకవేళ మీకు తెలియకపోవచ్చు, భయభక్తిని పుట్టించే ఆత్మ మాకు ఉన్నదని, దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మీకు ఒకవేళ తెలియకపోవచ్చు, ఈ రోజున మీకు తెలియజేయబడుతుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. చాలామందిలో భయభక్తి ఉండరు. చాలామంది సేవకులకు ఉండదు, విశ్వాసులకు ఉండదు. సేవకులకు ఉంటే కదా విశ్వాసులకు వచ్చేది. 11వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వాక్యం నుంచి చూడండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అంటే జ్ఞానానికి ఆధారమగు ఆత్మ, వివేకమునకు ఆధారము ఆత్మ, ఆలోచనకు ఆధారమగు ఆత్మ, బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివికి ఆధారము ఆగ ఆత్మ, యెహోవా భయభక్తులు పుట్టించు ఆత్మ. చూసారా, ఆలోచనకు ఆధారమైన ఆత్మనే, అలాగనే బలమునకు, జ్ఞానానికి, వివేకమునకు, అలాగనే దేవుని పట్ల భయభక్తి కలిగించే ఆత్మ యోసేపులో ఉంది కదా. ఆగినట్టుందండి, చూడు ఒకసారి. భయపడుతున్నాడు వ్యభిచారం. అప్పటికి ఆజ్ఞ లేదు కదా వ్యభిచారం. దేవుని ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ మాట చూడండి, ఆదికాండ 39వ అధ్యాయంలో. కనుక మన జీవితంలో ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనసులో ఉంచుకోవాలి, ఎప్పుడు దేవుని వాక్యాన్ని ఆలోచనలో పెట్టుకోవాలి. తొమ్మిదో వాక్యం, ఆదికాండ 39వ అధ్యాయం 9వ వాక్యం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారము చేసి నీ భర్తకు వ్యతిరేకంగా పాపం చేయాలి అని అనట్లేదు. దేవునికి వ్యతిరేకంగా పాపం ఎలా చేస్తాను? నేను దేవునికి విరుద్ధంగా పాపం కట్టుకుందును కదా. దేవుడు అనే ప్రస్తావన కలిగింది. చూసారా, దేవుని వాక్యము ప్రతిసారి గుర్తు చేసుకోవాలి, ప్రతి వాగ్దానమును గుర్తు చేసుకోవాలి, ప్రతి వాక్యము గుర్తు చేసుకోవాలి, ప్రతి ఆజ్ఞ మనము మనసులో పెట్టుకుని, దేవుని ఆజ్ఞ ఇలా ఉంది కదా, ఇలా చేయకూడదు అనే మనసు కలిగి ఉంటే దేవుని ఆత్మ మనకి దీపమై ఉండి మనల్ని మార్గంలో నడిపిస్తుంది. మనసే లేకుంటే ఇలా, ఆ మనసు కలగడానికే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు చుట్టుకుంటున్నాయి. అక్కడికి నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచును. ఎలా లేస్తాడు నీతిమంతుడు అనే ఒక వ్యక్తి? ఎలా లేస్తాడు? పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవడం ద్వారా. ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయడం ద్వారా, ఈ చక్కటి కృప కలిగిన ఉపదేశాన్ని వినడం ద్వారా. ప్రార్థన చేయడం ద్వారా, వాక్యం చదవడం ద్వారా, ఆ వాక్యము మనలో పరివర్తనను చేయటకై సహాయపడుతుంది. వాక్యం వెళ్ళడగుతుడనే వెలుగు కలుగును. తెలివి లేని వారికి అది తెలివిని అనుగ్రహించును. మనం చాలా ఇగో ఫీలింగ్ ఉంటుంది, నాకు తెలివి లేదా అని అనుకోకండి దయచేసి. మనమందరం తెలివి లేని వాళ్ళమే, మనమందరం బుద్ధిహీనులమే. ఆ మాట చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఉన్నప్పుడు చదివినప్పుడే కాదు కరెక్టే అనడం. ఫస్ట్ పత్రిక కొరింథీ, పౌలు గారు కొరింథీకి రాసిన 1వ అధ్యాయము 27వ వాక్యం. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేసుకుంటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరబ్బా వాళ్ళు? మనమే. రోమ పత్రిక కూడా చూడండి, రోమిలో రాసిన పత్రిక, పౌలు గారు రోమిలో రాసిన పత్రికలు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. 8వ అధ్యాయం 30వ వాక్యం, రోమ పత్రిక 8వ అధ్యాయం 30వ వాక్యం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో
వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. 29 ఏమున్నది? తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుతో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని తన పోలికలో తన స్వరూపంలో రాగలుటకు అవకాశం ఇచ్చెను. కనుక వాక్యము ద్వారానే, ప్రతిరోజు వాక్యం చదవడం ద్వారానే, కానీ వాక్యాన్ని మనసులో ఉంచుకోవాలి. దేవాని మాట చొప్పున నన్ను బ్రతికించమని 119 కీర్తనలో దావీదు ఎన్నిసార్లు రాశాడో ఒకసారి మీరు చెక్ చేయండి. ఎన్నిసార్లు అంటాడో ఆ మాట, ఎన్నిసార్లు అన్నాడో 119 కీర్తనలో, నీ మాట చొప్పున బ్రతికించమని అంటాడు. ఇంకేమంటాడు తెలుసా? 119 కీర్తనలో 172 వాక్యంలో 2 భాగం, నీ వాక్యమును గురించి నేను నా నాలుక పాడును అంటున్నాడు. 169 వాక్యంలో, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము అన్నాడు. వాక్యం 119 కీర్తన 2 భాగం, నువ్వు ఇచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. 161, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది, నువ్వు ఇచ్చిన మాటను బట్టి నేను సంతోషించున్నాను. 162 వాక్యము, ఇలా చాలాసార్లు రాయబడ్డది. 119 కీర్తన 38, నువ్వు ఇచ్చిన వాక్యం మనసులో నీ భయమును పుట్టించుచున్నది. ప్రైజ్ ద లార్డ్. దేవుని భయపడదాం. ఏ మనుషులకు భయపడక్కర్లే. ఆయన నిన్ను కనికరించేవాడు, నిన్ను క్షమించేవాడు, నిన్ను ప్రేమించేవాడు. ఆయన నీ పరిస్థితిని బట్టి ప్రేమించేవాడు కాడు. నువ్వు ఎలాంటి వ్యక్తివో నిన్ను గురించి బాగా తెలిసిన వ్యక్తి, నిన్ను చేసిన వ్యక్తి. ఇది చాలా, ఈ విషయాన్ని గమనించాలి మనం. నీ గురించి ఆయన టోటల్ నాకు తెలుసు. నీ శరీరంలో ప్రతి అణువు ప్రతి కణం ఆయనకు తెలుసు. నీ భౌతికమైనది, నీ అంతరంగంలోనిది అంతా తెలుసు. నీ భవిష్యత్తు తెలుసు, అంతా తెలుసు ఆయన. ఆయన ఎంత మంచి దేవుడు. ఆయన తప్ప నాకు వేరేది ఒక్కర్లేదని ఒక డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంతవరకు మేమపై అసహించుకొని, మిమ్మల్ని తూలనాడి, మిమ్మల్ని వ్యతిరేకించి, ఇది వేస్ట్ క్యాండిడేట్ అన్న వాళ్ళందరి దృష్టిలోకి నిన్ను హైలైట్ చేస్తాడు. దావీదు భక్తుని జీవితం గమనించండి. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అన్నయ్యలంతా పొలిటీషియన్లు ఉన్నారు. అందరూ అన్నయ్యలంతా ఒక్కొక్క రకమైన పొజిషన్లు ఉన్నారు. దావీదుకి ఏ పొజిషన్ లేదు. వేస్ట్ క్యాండిడేట్ వాళ్ళ దృష్టిలో. కనుకనే ఆ ఎడ్లను గొడ్లను కాయడానికి పెట్టిండు ఆయన తన ఇంట్లో. చూడండి, సమయంలో ఇంట్లోకి వెళ్ళేసరికి అందరు ఉన్నారు, కానీ దావీదు గారు ఒక్కరే లేరు. పనికి మాలినాడు, వేస్ట్ క్యాండిడేట్. వాడు ఏం పని చేయలేదు, సాధగా దానికి తెలియలేదు, బుద్ధిహీనుడు. వేస్ట్, ఎన్నిసార్లు చెప్పినా కానీ మైండ్కి ఎక్కదే మీకు. అందుకని గొడ్లం కాసుడని బతకని చెప్పేసి పంపించినాం. ఏ వ్యక్తినైతే వాళ్ళు తూలనాడి, ఏ వ్యక్తినైతే వాళ్ళు విసర్జించి, ఏ వ్యక్తినైతే తృణీకరించి ఆ పశువుల మందలను కాయవానిగా పెట్టారో వాళ్ళు, ఆ వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు కింగ్ ఆఫ్ కింగ్, యూదా దేశానికి రాజరకం చేయగలిగిన, సత్తా చూపించగలిగిన, మహత్తు కలిగిన మనిషిగా దేవుడు నిలబెట్టాడు. నిన్ను నిలబెట్టడా? ఈ వట్టి మాటలు కాదు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి చేశాడంటే మనకు చేస్తాడని నమ్మండి. నమ్ముట నీ వల్లైతే నమ్ము ప్రతివానికి సాధ్యం. కనుక ఎన్నిసార్లు అని ఇక్కడ నుంచి ఎప్పుడు ఎవరితో ఆ మాట అనకండి. మీ పిల్లలతో అనకండి, పిల్లలైతే తల్లిదండ్రులు అనకండి. ఎన్నిసార్లు డాడీ ఇలా. మీ తోటి విశ్వాసులను అనకండి. విశ్వాసులను సేవకులుగా ఉన్నవారు అనకండి. ప్రార్థన చేయండి. దేవుని వాక్యము, దేవుని మాట ఆయన పక్షముగానే నీ పక్షం పట్ల నెరవేరుస్తాడు. అంటే నీతిమంతుడు 7 పడినా ఆయన ఎలా తిరిగి లేపుతాడంటే వాక్యము ద్వారానే.
చిన్న ప్రార్థన ద్వారానే. సమసును ప్రార్థన చేశాడు కానీ దేవ నన్ను తప్పించుము అని అంటే ఎంత బాగుండేదో. వారితో పాటు నాశనం చేయమంటే కూలిపోయింది. కనుక ఎన్నిసార్లు అని మీరు వేదన పడకండి, ఆవేదన చెందకండి. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాస్తావు, నువ్వు పాస్ కావాలనుకోండి, చివరి మట్టుకు ప్రయత్నం చేయండి, చివరి మట్టుకు ట్రై చేయండి. చివరి మట్టుకు నీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదు. చివరి మట్టుకు ట్రై చేయండి. ఆ గజనీ మహమ్మద్ మన దేశాన్ని దాదాపు 16 సార్లు దండెత్తి 17వ సారి జయించాడు. వాక్యము తెలిసి వాక్యం వింటున్న మనము, సచివుడైన దేవుని నమ్మిన మనం, మన జీవితంలో ఒక అద్భుతం దేవుడు జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు దేవుడు మీ జీవితంలో. కనుక ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిలో దీవించి తన కృపల వర్ధిలో చేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు స్తోత్రము నాయన. ఇదిగో నీ సంఘం మా నాయన, నీ సంఘము నీ వాక్యం వింటుంది ప్రభు. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో అంతమందిలో దేవా వారికి ఉన్న ప్రతి బలహీనత తొలగించబడునుగాక. ప్రతి వ్యాధి రోగము, ప్రతి అవిధేయత, ప్రతి నిర్లక్ష్యము దేవ తొలగించబడునుగాక. ఎంతమంది చేత ఎంతమంది వేధించబడుతున్నారో, లోబడటం లేదని ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు బ్రతుకు మారదని అంటున్నారో, ఎంతమంది ఎన్ని మాటలకు వారి మనసు నొచ్చుకొని ఆత్మహత్య శరణం అనుకుంటున్నారో. నీ మా తల్లిని మా తండ్రిని విసిగించను, ఎన్నిసార్లు నాకు సహాయం చేసినా, ఎన్నిసార్లు నాకు డబ్బులు ఇచ్చి అవకాశం ఇచ్చి ఎగ్జామ్ రాయమన్నా రాయలేకపోయాను, ఫెయిల్ అవుతున్నానని డిప్రెషన్లోనై మరణమే శరణం అనుకుంటున్నారో, నజరేయుడైన యేసు నామములో వారందరి మీదకి నీ ఆత్మ వచ్చునుగాక. ఆ మరణ దూత నజరేయుడైన యేసు నామములో బంధించబడనుగాక. ఈ క్షణములో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ దేవా వర్షము కుమ్మరించబడునుగాక. నువ్వెన్నడూ విడవని ఎడబాయని దేవుడు క్షణమాత్రము నిన్ను విసర్జించి తిని బహువాత్సల్యముతో నిన్ను సమకూర్చుదనన్న నీ మాట చొప్పున నీ వీళ్ళందరినీ బ్రతికించండి, బలపరచండి, స్థిరపరచండి. నీ కృప కలిగిన వాక్యం చేత వాళ్ళందరి జీవితంలో వెలుగును ప్రకాశింపచేయండి. ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి నరము, ప్రతి కండరము, ప్రతి ఎముక నజరేయుడైన యేసు నామములో స్వస్థత నొందునుగాక. అతన్ని మా దేశవాసులలో, మా ప్రాంతవాసులలో ఈ వాక్యమును వింటున్న చూస్తున్న ప్రతి ఒక్కరి మైండ్ సెట్ నజరుడైన యేసు నామములో సరైన విధానములో పనిచేయునుగాక. మరి ఆరోగ్య పరిస్థితి అంతా మెరుగుపరచబడునుగాక. ఇన్ని సంవత్సరాలు వేదన పడిన ప్రతి విధమైన వేదన నజరుడైన యేసు నామములో దూరమగునుగాక. నీకే మహిమ ఘనతను చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.